हेलो अंडी, वेलकम टू जोस कुकिंग कॉर्नर। ई रोज मनम तैयार चेसुकोबे रेसिपी अट्टिपूव कूर। अट्टिपूवनु ई विधंगा पील चेसुकोवालंडी। मनकी लोपल्ला सेपरेट गा पूवुलु उंटाई। ई करी पुट्टगोडुगुल करी टेस्ट वस्तुंदंडी। मेन गा अट्टिपूवनु तीसेटप्पुडु चेतिकी ऑयल अप्लाई चेसुकोवालंडी। తీసుకున్న పువ్వులను అటు ఇటు అడ్జస్ట్ కట్ చేసుకోవాలి। పువ్వు లోపల కాడలు ఉంటాయండి, అవి మాత్రం మీరు సెపరేట్ చేసుకోవాలి। చూసారా, ఈ విధంగా అటు ఇటు అడ్జస్ ని కట్ చేసుకోవాలి। కాడలు తీయడం మాత్రం మర్చిపోకండి। एड्जस् कटक पुवनु बौल्ल की तीसकोनी कल्लुप्पु वेसुकोनी अलाने कोद्दिगा नीळ्ळु कूडा पोसुकोनी शुभ्रम चेसुकोवाली। अट्टिपूवु क्लीन चेसुकुन्न तर्वात पैन लो 5-6 टेबल स्पून्स आयिल नि वेसुकोवाली। इंदुलो 2 तरिगिन मीडियम सैज उल्लिपायलु 5 पच्चिमिर्चि वेसुकोनी वेपुकोवाली। అలానే ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి 1/2 టేబుల్ స్పూన్ salt వేసుకున్నానండి। ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయలను మూత పెట్టుకొని మగ్గించుకోవాలి। 2 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఈ కర్రీకి ఎక్కువ ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి। ఇందులో 2 మీడియం సైజ్ తరిగిన టమాటాలను వేసుకొని కలుపుకోవాలి। టమాటా ముక్కలు త్వరగా మగ్గడానికి 1 నిమిషం పాటు మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి। ఒక నిమిషం తర్వాత కలుపుకొని శుభ్రం చేసిన అరటి పువ్వును వేసుకోవాలి। అరటిపువ్వును 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి। అరటిపువ్వు ఎప్పుడూ కూడా అప్పటికప్పుడే వండుకోవాలండి, లేకపోతే మీకు పైన ఉన్న కలర్ చేంజ్ అయిపోతుంది। 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి। నేను ఉప్పు వేయట్లేదండి, ఇందాక ఆల్రెడీ శుభ్రం చేసుకునేటప్పుడు వేసుకున్నాను కదా। అలానే 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మరి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। నిమిషాల తర్వాత నేను టేస్ట్ చూసానండి, కొద్దిగా చప్పగా ఉంది, అందుకే నేను salt యాడ్ చేసుకున్నాను। చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి। మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి। అంతేనండి, ఎంతో రుచికరమైన అరటి పువ్వు కూర రెడీ। మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।